వంట నూనె ధరలు శాంతించాయి. గత ఏడాది ఆకాశాన్ని తాకిన కుకింగ్ ఆయిల్ రేట్లు ఇప్పుడు దిగి వచ్చాయి. పామ్ ఆయిల్ రేటు అయితే ఏకంగా ఇప్పుడు ఏడాది కనిష్టానికి దిగి వచ్చింది. పామ్ ఆయిల్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని వివిధ రకాల ప్రొడక్టుల్లో ఉపయోగిస్తారు. ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి కస్మెటిక్స్, సోప్స్ వరకు పలు ఐటమ్స్ లో పామ్ ఆయిల్ ను వినియోగిస్తారు. దీని రేటు ఇప్పుడు ఏడాది కనిష్టానికి తగ్గింది. గత ఏడాది జూన్ నెల నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. అయితే ఎఫ్ఎంసీజీ కంపెనీలు మాత్రం ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించడం లేదు. ముడి పదార్థాల ధరలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణంగా పేర్కొంటున్నాయి. అయితే వంట నూనె తయారీ కంపెనీలు మాత్రం తగ్గింపు ప్రయోజనాలను వెంటనే బదిలీ చేస్తున్నామని పేర్కొంటున్నాయి. హిందుస్థాన్ యూనిలివర్ సహా నెస్లే వంటి కంపెనీలు మాత్రం తగ్గింపు ప్రయోజనాలను అందించడం లేదు. అధిక కమోడిటీ ధరలు ఇందుకు కారణం. ముడి పదార్థాల ధరలు కొంతమేర తగ్గాయి. అయితే కంపెనీలు ఈ తగ్గింపు వల్ల ప్రాఫిట్ మార్జిన్లపై నెలకొన్న ఒత్తిడి తగ్గదని పేర్కొంటున్నాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే ధరలు పై స్థాయిలోనే ఉన్నాయని తెలియజేస్తున్నాయి. ఇప్పట్లో స్మాల్ ప్యాక్స్ ధరలను తగ్గించడం వీలు కాదు. పామ్ ఆయిల్ ధర తగ్గినా కూడా గత కొన్ని నెలల్లో గోధుమ, చక్కెర వంటి ధరలు 10 నుంచి 15% పెరిగాయి అని పార్లే ప్రొడక్ట్స్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. అలాగే మిలనో హైడ్ అండ్ సీక్ బిస్కెట్ల తయారీ కంపెనీ ప్రస్తుతం పెద్ద ప్యాకెట్లపై 10 నుంచి 15% డిస్కౌంట్ అందుబాటులో ఉంచింది. పండుగ సీజన్ తర్వాత వీటిని కొనసాగించాలా వద్దా అనే అంశాన్ని పరిశీలించనుంది. పామ్ ఆయిల్ అనేది ఒక అంశం మాత్రమే. ఫ్రూట్ జామ్ ధరలు గత ఏడాదితో పోలిస్తే బాగా పెరిగాయి. రవాణా ఛార్జీలు కూడా పైకి కదిలాయి. దీనివల్ల లాభదాయకతపై ఒత్తిడి నెలకొంది అని ఓరియన్ సీఓ సౌరభ్ సైత్ తెలిపారు. ముడి పదార్థాల ధరలు తగ్గుదల ఇలానే కొనసాగితే డిసెంబర్ త్రైమాసికం నుంచి ఈ ప్రయోజనం కస్టమర్లకు బదిలీ కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సమీపకాలంలో కంపెనీల స్థూల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతుందన్నారు. మరోవైపు వంట నూనె ధరలు గత నెల రోజుల నుంచి తగ్గుతూనే వస్తున్నాయి. కంపెనీలు కూడా రానున్న రోజుల్లో వంట నూనె ధరలను మరింత తగ్గించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అంటే పండుగ సీజన్లో సామాన్యులకు ఆరట కలుగనుంది. జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ కన్సూమర్లకు ధరల తగ్గింపు వెంటనే బదిలీ చేస్తున్నామన్నారు. పామ్ ఆయిల్ రేటు ఇప్పుడు లీటర్కు ₹90 తగ్గిందన్నారు. సోమవారం రోజున ఈ రేటు ₹98 వద్ద ఉండేదని తెలిపారు. 4 నెలల కిందట పామ్ ఆయిల్ రేటు లీటర్కు ₹160 వద్ద ఉందని గుర్తు చేశారు. ఇమామీ అగ్రోటెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుధాకర్ దేశాయ్ మాట్లాడుతూ వంట నూనె ధరలు అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడి ఉంటాయన్నారు. ఇప్పటికే ధరలు 40 నుంచి 45% వరకు తగ్గాయని పేర్కొన్నారు.